గర్భవతి అయింది బాబు. ఎవరి వల్ల ఆ గర్భం వచ్చిందో, ఎవరి వల్ల ఆ బిడ్డను కన్నదో ఆ మనిషిని, అదేనయ్యా, అతను తీసుకొచ్చి ఒక్కసారి అమ్మాయి ముందు నిలబెడితే పిచ్చి నయమైపోతుంది. చూడు డాక్టర్ బాబు, ఎవరైనా చచ్చిపోయిన వాడిని తీసుకురమ్మంటే ఆ ఎముడి కాళ్ళ వేళ్ళ పడి తీసుకురాగలనేమో, కానీ ఆ బిడ్డ తండ్రిని తీసుకురావటం నా వల్ల జరిగే పనేనా బాబు? ఏమా అసలు నాకు నాన్న ఉన్నాడా? అదేమిటమ్మా, నాన్న లేకుండా నువ్వెలా పుడతావు? అదా, మరి ఇక్కడ లేకపోతే పట్టణంలో ఉన్నట్టే కదమ్మా. నాన్న లేకపోతే అమ్మకు పిచ్చి తగదా? ఆ విషయాల్ని నీకెందుకు, నువ్వు పడుకో పడుకో అమ్మా. ఎవరి వల్ల ఆ గర్భం వచ్చిందో, ఎవరి వల్ల ఆ బిడ్డను కన్నదో అతను తీసుకొచ్చి ఒక్కసారి అమ్మాయి ముందు నిలబెడితే పిచ్చి నయమైపోతుంది. నాన్న వస్తే తప్ప అమ్మకు పిచ్చి కుదరదు కదా, అందుకని నాన్నని వెతికి తీసుకురావడానికి నేను పట్నం వెళ్తున్నాను. నేను తొందరగా వచ్చేస్తాను, అమ్మకి డాక్టర్ గారికి అందరికీ చెప్పు. అయ్యా, అది 4 కోట్ల ఆస్తి,
రెండు కోట్లు ఇవ్వండి, మీ సొంతం చేసుకోండి. మీతో మీ తగదా పడలేం బాబు. పోనీ కోటి రూపాయలు ఇవ్వండి. కోటి అంటే ఎంతో నీకు తెలుసా కోట్లింగం? 100 లక్షలు. అంత డబ్బు నేను నీకు ఎందుకు ఇవ్వాలయ్యా? అది నా స్థలం కదండి. నిజమే, ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, కోర్టుకు తెలుసు. కానీ 10 ఏళ్లలో 10 ఎకరాల్లో ఒక్క అడుగు కూడా ఖాళీ చేయించుకోలేకపోయావే, ఎందుకని? అది మా గురుమూర్తి గారి చేతిలో ఉంది కాబట్టి. కోటి రూపాయలు కాదు కదా, కోటి పైసలు కూడా నీకు ఇవ్వను. నీకు తిక్కును చోట చెప్పుకోపో. నీకు శక్తి ఉంటే నా చేత ఆ స్థలాన్ని ఖాళీ చేయించుకో. పెద్దవాళ్ళు బాబు, మీరే ఆలోచించండి. ఇంకేం ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు ఆ రంజిత్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళావని నాకు తెలుసు, వాడితో ఈ విషయం సంప్రదించావని నాకు తెలుసు. వాడు కాదు కదా, వాడి బాబు కూడా నన్నేం చేయలేడని తెలుసుకో. వెళ్ళండి ఇక్కడి నుంచి. గెట్ అవుట్ ఆల్ ఆఫ్ యూ. వాడేమన్నాడు? గెట్ అవుట్ అన్నాడు. నేనేమన్నాను? కూర్చోమన్నాను. వాడేమన్నాడు? చిల్లి కానీ ఇవ్వనన్నాడు. నేనేమన్నాను? 25 లక్షలు ఇస్తాను. ఓకే, మీరు అమాయకులు కాబట్టి 30 లక్షలు ఇస్తాను. కాగితాల మీద సంతకం చేసి డబ్బు తీసుకెళ్ళండి. వాడు నేను ఖాళీ చేయిస్తాను. మీ వల్ల కాదంటున్నాడండి. నా వల్ల కానిది, వాడి వల్ల కానిది ఒక్కడి వల్ల అవుతుంది. ఎవడి వల్ల తెలుసా? Thank you.